कैसे बच्चों ठीक है ना? पिल्लू एला उन्नारू बागुन्नारा? आज हम आठवीं कक्षा पहला पाठ हम होंगे कामयाब गीत तेलुगु एक्सप्लेन के साथ आज हम पढ़ेंगे। पिल्लू ई रोज मनमु 8वीं तरगति लो उन्न मोदटि पाठमैन हम होंगे कामयाब अने गीतानि मनं तेलुगु एक्सप्लेन तो पाटु मनं ई रोज मनं चदुवुकुंदामा? ओकेना पिल्लू? हम होंगे कामयाब अंटे हम अंटे इक्कड अर्थं चूडंडि, हम अंटे मेमु मनं, होंगे अंटे अवुतामु अनि अर्थं अन्नमाट। हम होंगे मेमु अवुतामु मनं अवुतां। कामयाब अंटे सफलीकृतं, सफलीकृतं अंटे सफलं अवुतां। मेमु एप्पटिकैना विजयं साधिस्तामु, मेमु एप्पटिकैना सरे विजयान्नि साधिस्तामु, सफलीकृतं अवुतामु अनि चेप्पुकुंटारन्नमाट। अंटे इक्कड एवरु पिल्ललु चेप्तुन्नारु हम होंगे कामयाब कविताकि कवि एवरंडि? गिरिजा कुमार माधुर गारु अन्नमाट। अंटे एवरंडि? गिरिजा कुमार माधुर गारु, आयन रासारन्नमाट। अंडि अयिते इक्कड इक चित्रं मनकि कनबडुतुंदि चूसारा? ई चित्रं मनकि एला उंदि ఒకసారి చూద్దాం, ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది ఒక చెట్టు మీద చదువుకుంటూ ఉన్నట్టు మనకు కనపడుతున్నారు, చూసారు కదా? చాలామంది ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు చూస్తే మనకి ఏ ఆకారంలో ఉందంటండి, ఒక ప్రపంచపటం మాదిరిగా అనిపిస్తుంది మనకు. చూడండి ఇక్కడ ప్రపంచపటం మాదిరిగా మనకి దేశాలు ఏ విధంగా ఉన్నాయో కనపడుతున్నాయి, కానీ ఆయా ప్రాంతాల్లో చాలామంది చదువుకుంటున్నట్టు మనకు బొమ్మలు ఇక్కడ ఇచ్చారు, చూసారు కదమ్మా? అయితే ఇక్కడ మనకి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఈ మూడు ప్రశ్నలకి జవాబులు రాబెడదామే. చిత్రకే బారేమే బాచిత్ కరో, ఈ చిత్రం గురించి మీరు మాట్లాడమని చెప్తున్నాడు, అంటే చిత్రం గురించి మీరే చెప్పాలన్నమాట. చూద్దాం. చిత్రమే దునియా కా మానచిత్రం, ఏక్ పేడ్ కి తరహ దిఖాయి దే రహా హై. చూడండి అమ్మా, ఈ చిత్రంలో మనకి దునియా కా మానచిత్రం అంటే ప్రపంచ పటం కనబడుతుందన్నమాట. ప్రపంచపటం కొన్ని దేశాల్లో కనబడుతుంది, చూడండి మనకి ప్రపంచపటం కనబడుతుంది. ఇది ఎలా ఉందంటే ఒక చెట్టు వలె ఉంది, ఒక చెట్టు ఏ విధంగా ఉందో అలా కనబడుతుంది అన్నమాట అండి. చూసారా మీరు? కనబడుతుంది కదమ్మా. చిత్రమే దునియా కా మానచిత్ర, ఏక్ పేడ్ కి తరహ దిఖాయి దే రహా హై, కనబడుతుంది అన్నమాట. రెండవ చూద్దాం. వే క్యా కర్ రహే హై, వారు ఏమి చేస్తూ ఉన్నారు? వే కుచ్ నా కుచ్ పానే కే లియే కోషిష్ కర్ రహే హై, వారు ఏదో ఒకటి పొందాలనుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి వాళ్ళు పొందడానికి ఏం చేస్తారంటే అమ్మా కోషిష్ కర్ రహే, ప్రయత్నం చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉందన్నమాట. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు ఇక్కడ తలమునకు అవుతున్నారు, అంటే చదువుతున్నారు. ఇక్కడ ఏమి చదువుతున్నారు, కొంతమంది కొన్ని విషయాల మీద ధ్యాస పెడుతూ ఉన్నారన్నమాట వాళ్ళు, చూసారు కదా మీరు. ఇంకేం చేస్తున్నారు? అప్పనే అప్పనే స్థానమే బయటకర్ పడ రహే, వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో కూర్చుని వీళ్ళు చదువుకుంటున్నారు, అంటే ఒక లక్ష్యం కోసం చదువుతున్నారు. మనం చూడండి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని మనం కూడా ట్రై చేస్తాం, మనం చదువుతూ ఉంటాం కదా, ఏదో ఒక రోజు మనకి మంచి మార్కులు వస్తూ ఉంటాయి కదండి, ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మూడో కొంచెం చూడండి. వే ఏక్ దూస్రే సే క్యా కహ రహే హోంగే, వారు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుని ఉండొచ్చు, మనకు తెలియదు ఏం చెప్పుకుంటున్నారో, కానీ మనం ఈ బొమ్మ చూసి మనం అర్థం చేసుకోవాలి. వే ఏక్ దూస్రే సే కహ రహే హైకి హమ్ ఏక్ దిన్ కామయాబ్ హోంగే, వీళ్ళు అనుకుంటున్నారనమాట మనందరం ఏదో ఒక రోజు తప్పకుండా మనం విజయం సాధిస్తాం, తప్పకుండా సఫలం అవుతాం, సక్సెస్ సాధిస్తాం అని చెప్పుకుంటున్నారనమాట. మనం కూడా అనుకుంటాం కదండి, చదువుకున్నప్పుడు ఏదో రోజు నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు స్కూల్ పోస్ట్ వస్తుంది అని చెప్పుకుంటాం లేదా, అలా చెప్పుకుంటారనమాట అండి. అయితే పిల్లలు ఇంత చక్కగా మనకి ఈ యొక్క చిత్రపటం ద్వారా ఈ క్వశ్చన్లు వచ్చాయి కదా, మరి ఇప్పుడు హమ్ హోంగే కామయాబు గీతాన్ని మనం పాడుకునే ముందు ఈ గీతం రాసిన కవి గారు ఎవరో ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకుందామే, తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి మనం తెలుసుకుందాం, ఉంటానేమో. అయితే ఆ గీతాన్ని తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం మనం. పిల్లలు ఇప్పుడు చూడండి కవి పరిచయంలోకి వచ్చాం మనం. చూడండి కవి పరిచయంలో ఇక్కడ మనకి ఇద్దరు కవులు కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఈ పాఠం రాసిన వారు ఎవరంటే మనకి రాసిన వారు గిరిజా కుమార్ మాధుర్ గారు అనమాట. అయితే ఈ గిరిజా కుమార్ మాధుర్ గారు అనువాదం చేశారనమాట. ఎవరిది అనువాదం చేశారండి? చార్లెస్ ఆల్బర్ట్ టిట్లీ గారిది అనువాదం చేశారు. అంటే మొదటిగా రాసిన వారు ఎవరంటే మూల కవి అంటారండి, మూలకవి ఎవరండి? చార్లెస్ ఆల్బర్ట్ టిట్లీ గారు. ఈయన జీవనకాలము 1851 అంటే 1851 అనమాట అండి, అప్పుడు జన్మించారు ఈయన. 1900
టైం తీస్ అంటే 1933 అనమాట, 1933లో చనిపోయారండి. రచనలు చూద్దాం. న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ అది, ఇంకా న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్నే కొన్ని రచనలు కూడా ఇంకా చేయడం జరిగిందనమాట. న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనే రచనలు ఈయన రచనలు చేశారు, ఇంకా చాలా రచనలు కూడా ఉన్నాయండి చేయడం జరిగిందనమాట అండి. అయితే ఈయన రాసిన ఈ యొక్క గీతాన్ని మన గిరిజా కుమార్ మాధుర్ గారు ఇక్కడ అనువాదం చేశారన్నమాట. ఆయన జీవనకాలం చూద్దాం మనకి. 1994 అంటే ఆయన 1919లో పుట్టారండి, 1994లో చనిపోవడం జరిగింది. ఆయన రచనలు చూస్తే మై వక్త కేహు సామ్నే అన్నది చాలా గొప్ప రచన అనమాట అండి. ఇంకా మొదలైన రచనలు కూడా చేశారు ఈయన. ఇంకా పురస్కారాలు చూస్తే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఈయన చేసిన రచన మై వత్తకేహు సామ్నే ఆది, ఇంకా చాలా రచనలు చేశారు. మై వత్తకేహు సామ్నే అనేది ఈయన యొక్క రచన అనమాట అండి. ఇంక ఈయన పురస్కారాలు చూద్దాం. ఈయన పురస్కారాలు ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్కారము, అంటే ఈయన ఎన్నో పిల్లలకు సంబంధించిన పాటలు గేయాలు ఇంకా చాలా చక్కటి విషయాలు ఎన్నో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం జరిగిందనమాట అండి. కాబట్టే ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వరించారనమాట అండి ఈయన. కాబట్టి ఈయన గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు, ఇక మనం ఈ గీతాన్ని మనం పాడుకుందామే. ఏ పిల్లలు ఒకసారి మనం ఈ పాట పాడుకుందామా? హోంగే కామయా హోంగే కామయా హోంగే కామయా పుయేక్ దిన్ ఓ మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ హమ్ హోంగే కామయా ఏక్ దిన్ హోంగే కామయా హోంగే కామయా హమ్ హోంగే కామయా ఏక్ దిన్ ఓ మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ హమ్ హోంగే కామయా ఏక్ దిన్ ఓగీ శాంతి చారోం భోర్ ఓగీ శాంతి చారోం భోర్ ఓగీ శాంతి చారోం భోర్ ఏక్ దిన్ ఓ మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ ఓగీ శాంతి చారోం భోర్ ఏక్ దిన్ హమ్ చలేంగే సాథ్ సాథ్ డాలే హాథో మే హాత్ హమ్ చలేంగే సాథ్ సాథ్ డాలే హాథో మే హాత్ హమ్ చలేంగే సాథ్ సాథ్ ఏక్ దిన్ ఓ మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ హమ్ చలేంగే సాథ్ సాథ్ ఏక్ దిన్ నహీ డర్ కిసీ కా ఆజ్ నహీ డర్ కిసీ కా ఆజ్ నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్ ఓ మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. ఒకసారి దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నామా? హోంగే కామయాబ్ హోంగే కామయాబ్ మేము హోంగే కామయాబ్ హోంగే అంటే అవుతాము, కామయాబ్ అంటే సక్సెస్ అవుతాం, మేము అవుతాం సక్సెస్ హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ ఏదో ఒక రోజు తప్పనిసరిగా మేము సక్సెస్ అవుతాము, విజయం సాధిస్తాము, సఫలీకృతం అవుతాము. ఓహో మన్ మే హై విశ్వాస్ మా మనసులో నమ్మకం ఉన్నది, గట్టి నమ్మకం ఉన్నది, పూరా హై విశ్వాస్ పూర్తి నమ్మకం ఉన్నది. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ మేము ఏదో ఒక రోజు తప్పనిసరిగా విజయం సాధిస్తామని పిల్లలు అంటున్నారన్నమాట అండి. ఇక్కడ నెక్స్ట్ పోయం చూడమ్మా. ఓగీ శాంతి చారోం భోర్ ఓగీ శాంతి చారోం భోర్ అంటే ఓగీ శాంతి చారోం భోర్, నాలుగు వైపులా కూడా శాంతి ఉన్నది. ఇక్కడ నాలుగు వైపులా ఏముందండి మనకి? శాంతి ఉందన్నమాట అండి. నాలుగు వైపులా కూడా మనకు శాంతి ఉంది, నాలుగు వైపులా కూడా శాంతి ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అమ్మ అంత అశాంతి ఉందండి, ఎక్కడ పెడితే అక్కడ కొట్లాటలు, దేశం నలువైపులా కూడా అశాంతి ఉందండి. అంటే యుద్ధంసకారులు ఉన్నారు, చాలా దేశంలో భ్రష్ట పరిస్థితి ఉందండి చాలా చోట్ల. కాబట్టి దేశం నలుమూల ఏముందండి? అశాంతి ఉందండి. కానీ మేము అశాంతిని పోగొడతాం ఎప్పటికైనా సరే. ఓగీ శాంతి చారో మోర్ ఓగీ శాంతి చారో మోర్ మేము ఎప్పటికైనా సరే శాంతిని సాధిస్తాం, శాంతిని మేము సాధిస్తాము. ఓగీ శాంతి చారో మోర్ ఏక్ దిన్ నాలుగు దిక్కులా కూడా ఈ దేశం అంతా కూడా మేము శాంతిని స్థాపన చేస్తాం ఒకరోజు తప్పనిసరిగా. ఓహో మన్ మే హై విశ్వాస్ మా మనసులో పూర్తి నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, పూర్తి నమ్మకం ఉన్నది, మాలో విశ్వాసం ఉంది. ఓగీ శాంతి చారో మోర్ ఏక్ దిన్ కంపల్సరిగా మేము ఎప్పటికైనా సరే మేము శాంతి స్థాపన చేస్తాము నాలుగు వైపులా కూడా అంటూ పిల్లలు ఎంతో చక్కగా చెప్పడం జరుగుతుందండి. హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హాత్ హమ్ చలేంగే సాత్ సాత్ మేము అందరం కలుస్తాం. ఎలా కలుస్తాం? సాత్ సాత్ అంటే కలసిమెలిసి అండి. అందరూ కూడా ఇక్కడ వర్గం కానీ వర్ణము కానీ రంగు కానీ కుల మత భేదాలు కానీ లేవండి, మేమందరూ సమానమే, మేమందరూ కలిసిమెలిసి ఉంటాం. డాలే హాతో మే హాత్ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుంటూ మేము ఆనందంగా ఉత్సాహంగా మేము నడుస్తాం, మేము ఐకమత్యంతో ఉంటాం. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ ఒకరోజు మేము కంపల్సరీగా అందరూ కూడా ఒకే తాటి మీదకి వస్తాం, అందరూ కూడా మేము కలిసిమెలిసి ఉంటాం అని చెప్తారన్నమాట. ఓహో మన్ మే హై విశ్వాస్
మా మనసులో పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్, మేమందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉంటాం ఒకరోజు, మేము అన్నదమ్ముల్లా ఉంటాం, సోదర భావంతో ఉంటాం ఏదో ఒక రోజు అంటూ ఇక్కడ పిల్లలు చెప్తున్నారండి. నహీ డర్ కిసీ కా ఆజ్, ఏ విషయంలో కూడా మేము భయపడేది లేదు, ఏ రోజు భయపడం, ఏ విషయంలోనూ భయపడం, ఎవరి వల్ల భయపడం. నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్, ఏ రోజు కూడా మేము భయపడం, మేము భయపడం, భయపడని రోజు ఉంటుంది మాకు, ఏ రోజు మేము భయపడం. ఓహో మన్నే హై విశ్వాస్, మా మనసులో పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్, ఏ రోజు కూడా ఎవరి వల్ల మేము భయపడం అంటూ పిల్లలు ఇక్కడ ఎంతో చక్కగా చెప్పడం జరుగుతుందన్నమాట అండి. పిల్లలు ఇది మీకు అర్థమైంది కదా, మరలా ఒకసారి నేను పాడతానే. హోంగే కామయాబ్ హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఓహో మన్నే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఓగి శాంతి చారోం భోర్ ఏక్ దిన్, ఓహో మన్నే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, హోగీ శాంతి చారోం భోర్ ఏక్ దిన్. హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హా, హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హా, హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్, ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్, ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. బచ్చో ఈ యొక్క గీతం మీకు నచ్చినట్లయితే అందరూ సంతోషంగా ఇది పాడండి, పాడుతూ నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆచార్య మాస్టర్ ఉంటానమ్మా.